తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కే గారు ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించటం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. చివరగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది 100కి 100% నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. రెండవ విషయం ఏదైతే అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రైతన్నలకి అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం, ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి, మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నులు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా MSPకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయటం కోసం కానివ్వండి, అదే రకంగా ఏదైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు
రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం.